నమస్కారం జెపినస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంగా వెలిశారు. అంతేకాక ధ్రువమూర్తిగా వెలిసిన శివలింగాకృతిపై శ్రీ అంటే సాలేడు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగులతో భక్త కన్నప్ప గుర్తులతో స్వయంభూ లింగంగా ఆవిర్భవించాడు. ఇక్కడ వెలిసిన శ్రీ వాయులింగేశ్వరుణ్ణి సూర్యచంద్రాగ్ని లోచనుడిగా పిలుస్తారు. సూర్యచంద్రాలతో పాటు అగ్ని భట్టారకుతో పాటు 9 గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచాలతో భక్తులకు దర్శనమిస్తాడు శ్రీ వాయులింగేశ్వరుడు. అందువల్లే ఇక్కడ క్షేత్రంలో రాహుకేతువులు ఆటలు సాగవు. దీంతో గ్రహణం ఏర్పడినా ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు అందరూ ఇక్కడ క్షేత్రంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకుని వారి దోషాలను నివృత్తి చేసుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణం ప్రారంభమై విడిచే సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞానప్రసూన్నంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ధ్రువమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించడం సాంప్రదాయకంగా పూజలు నిర్వహిస్తారు అర్చకులు. ఈ సమయంలో దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయంలో అనుమతించడం జరుగుతుంది. ఉదయం 10:15 నుండి పగలు 1:44 వరకు నేడు గ్రహణం కొనసాగింది. నేడు గ్రహణ సమయంలో భక్తులు జ్ఞానప్రసూన్నంబ సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాజిక దూరం పాటిస్తూ స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. అదేవిధంగా గ్రహణ సమయంలో రాహుకేతు మండపాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు. గ్రహణ సమయంలో భక్త జన సందోహంతో ఆలయం తన పూర్వ వైభవంతో కలకలలాడుతూ ఓంకార నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. సూర్యగ్రహణ కాలంలో అభిషేకాల్లో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ స్వామి అమ్మవారిని దర్శించుకుని గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి శేష వస్త్రములు కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదనారెడ్డి ఇతర ప్రముఖులు స్వామి అమ్మవారులను నేడు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. Thank you.